హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పాతకాలం వంట చూడబోతున్నాం. మా అమ్మమ్మ చేస్తూ ఉండేది, అలాగే అమ్మ కూడా చేస్తుంది. ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము అమ్మతో చేయించుకుంటూ ఉంటాము. అది నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. చికెన్ బోన్స్ చారు, చికెన్ పిండి పులుసు అని కూడా అంటాం మేము. చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చూసేద్దామా. బోన్స్ చికెన్లో వచ్చినాయన్నీ కూడా వేరుగా చేసుకొని దాంట్లో ఉల్లిపాయ, ఒక్క పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మటన్ బోన్స్తో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఒక టేబుల్ స్పూన్ కారపొడి, రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా మిశ్రమాన్నంత పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. చికెన్ బోన్స్ కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతాయి, 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇవి ఉడికేలోపు మనము చింతపండు రసాన్ని తీద్దాం. ఒక నిమ్మకాయ సైజులో చింతపండును నానబెట్టుకొని రసం తీసుకోవాలి. తర్వాత మసాలా దినుసులన్నింటినీ తీసుకొని మిక్సీ పట్టుకుందాము. లవంగ, చెక్క, పట్ట, మిరియాలు, సాజీరా అన్నింటినీ కొద్ది కొద్దిగా తీసుకొని వాటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని మనము చారుకి యాడ్ చేసుకోవాలి. ఇక చక్కగా ఉడికిపోయాయి చికెన్ బోన్స్, చూడండి. చింతపండు రసాన్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ బోన్స్ ఉడకక ముందు మనం రసం వేస్తే అస్సలు ఉడకదు చికెన్, కాబట్టి చక్కగా ఉడికిపోయిన తర్వాతనే రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిచారు ఏదైనా కూడా శనగపిండినే యాడ్ చేస్తూ ఉంటాము, చిక్కదనం ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి కొంతమంది వరిపిండి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. శనగపిండి అయినా వరిపిండి అయినా బాగుంటుంది, శనగపిండి ఇంకా టేస్టీగా ఉంటుంది. శనగపిండి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇక మన చారు ప్రిపేర్ అయిపోయింది. పోపు పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే మన పిండి చారు. చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన పాతకాలం నాటి చారుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, చికెన్ కంటే కూడా పిండి చారే ఎక్కువ ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ఇక పోపు రెడీ చేసుకుంటున్నాను. జస్ట్ నూనె హీట్ చేసుకుని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులన్నీ వేసుకొని కొద్దిగా ఎండుమిర్చి ఒక 2-3 వేసుకొని పోపు పెట్టేసుకోవటమే. కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రాధారెడ్డి సైనింగ్ ఆఫ్.